పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ అంత క్షేమమే. సరే గాని ఈ కాసుల పేరు చూసావా? ఎన్నేళ్ళైనా చెక్కు చెదరకుండా ఉంది, ఇప్పుడు నగలో ఉన్నాయి, పట్టుకుంటే పుట్టుకోమంటున్నాయి. ఏంటి గుండమ్మా, తాళం చెవికి పెట్టుకున్నావు? మా ఇంట్లో గుంట నక్కలు ఎక్కడ పెట్టినా తీసేస్తున్నాయిలే, అందుకే ఇదిగో ఇలా పెట్టుకున్నాను. అవును, నేను చానాళ్ళ తర్వాత మీ ఇంటికొచ్చాను కదా, మీ ఇంట్లో సంగతులేంటి? నీకు తెలియదే ఉందే, పాపం నా కొడుకు జీవితంలో ఆనందం అనేదే లేదు. ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల వాడి జీవితంలో ప్రశాంతత ఎప్పుడొస్తుందో ఏమో. అంజలి పుట్టిన చానాళ్ళకి ఆది పుట్టాడు, పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాడు. మొదటి కోడలు పేలకుండానే తుస్సుమంటే రెండో కోడలను తీసుకొచ్చాడు. అదేమన్నా వస్తా వస్తా ఊరికే వచ్చిందా, బై వన్ గెట్ వన్ ఫ్రీలాగా లక్ష్మీ బాంబుని వెనకేసుకొచ్చింది. ఇక ఇంట్లో ఉన్న బాంబులు చాలవు అన్నట్టు నెల తక్కువగా 8 నెలలకే న్యూక్లియర్ బాంబు పుట్టాడు. అమ్మా ఏంటి గుండమ్మ, ఏంటది? అయ్యో ఇంట్లో అందరూ చెవిటి మేళాలు, నేను గట్టిగా అరిచాననుకో ఆయుష్ తగ్గిపోతుంది కదా, అందుకే ఈ ఏర్పాటు. ఏంటి బామ్మ? అబ్బా మీ అమ్మ ఎక్కడ తగలబడిందే? పనులు ఉంది, వెళ్ళి పిలుచుకురా పో. ఏంటి గుండమ్మ, ఈ లక్ష్మీ బామ్మ ఇంట్లోనే తిష్ట వేసిందా? దాని గురించి ఏమడుగుతావే, చెప్పులు కొట్టించుకుంటానన్న వెళ్ళి ఆ చెప్పులు కొట్టేవాడితో పారిపోయింది. వాడు దీని బాధ భరించలేక తన చెప్పుతో తనే కొట్టుకుని ఒక చెప్పుతో దీన్ని ఇక్కడ తీసుకొచ్చి వదిలేశాడు. ఆ రెండో చెప్పు ఇంతవరకు దొరకలేదు. అప్పటి నుంచి పేపర్ బాయ్ గాడి నుంచి ఏ బాయ్ కనిపించినా దీని గురించి అడుగుతున్నా. ఎందుకు పెళ్లి చేసుకోమనా? అదే, ఆ పెళ్లి పేరు వినగానే వాడు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతున్నాడు. అత్తయ్య గారు, మీ రేడియో రిపేర్ చేయించమన్నారుగా, అతను వచ్చాడు. ఏరా అబ్బాయి, నిన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం మన్ కీ బాత్ వచ్చినప్పుడు తెమ్మంటే ఇప్పుడు తెచ్చావేంటి? ఈ రేడియో పాటలు ఇక్కడ దొరకలేదమ్మా, రిపేర్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఏడి సేవలేటి. ఈ మధ్య వచ్చిన సర్వే ప్రకారం ముసలి వాళ్ళందరూ సెంచరీలు కొట్టేస్తున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల వయసులో ఉన్న వాళ్ళందరూ తొందరగా పైకి వెళ్ళిపోతున్నారు. సర్లే ఎంత ఇందిరా? 200 అమ్మగారు. ఏంటి, రేడియో రిపేర్ చేసావా, హెలికాప్టర్ రిపేర్ చేసావా? 20 రూపాయలు వేస్తా, తీసుకుంటే తీసుకో, లేకపోతే వెళ్ళిపో. ఒక 100 అయినా. ఏ ఎక్కువ మాట్లాడేవంటే అవి కూడా ఇవ్వను. ఎక్కువ మాట్లాడితే ముసలి అది గుడి వదరు బాబాయ్. ఇవ్వండి అమ్మగారు. ఏంటి కళ్ళతో భరతనాట్యం చేస్తున్నావు, వెళ్ళి రెడ్ బుల్ దా, వెళ్ళు. అమ్మా ఏంటిది? అరే అరే, ఇది బామ్మదరా, చూసిందంటే చంపేస్తుంది. ఆ 100 ఏళ్ల ముసల్దానికి ఈ రెడ్బుల్ ఎందుకే? అయ్యో గట్టిగా మాట్లాడకరా, అది వినిందంటే మన పని అంతే. అయ్యో ఒక్క నిమిషం. అత్తయ్య గారు, ఏంటి ఓపెన్ చేసింది? కొంపతీసి విషయం గారు కలిపావా? అయ్యో విషయం కలపలేదా, కొంచెం తాగమ్మా. నేనా? తాగు. మొత్తం తాగేద్దామనేనా? ఇటువు ఇవ్వు. అబ్బో తిప్పులాడి. ఏమా అంజలి, బామ్మగారు నిద్రలేచ్చారా? బామ్మగారు పైనే ఉన్నారండి బాబాయ్ గారు, రండి మనం లిఫ్ట్ లో వెళ్దాం. సరే సరే. అమ్మా అంజలి, అమ్మకు తెలిసిందంటే చంపేస్తుంది. ఆ లిఫ్ట్ కట్టించింది నీకోసం. ఆ లిఫ్ట్ లో ఎవరైనా ఎక్కారని తెలిస్తే మా పని అయిపోయినట్టే. అర్థమైంది సార్, మీకంత రిస్క్ ఎందుకులేండి, నేనే మెట్లకి వెళ్తాను. ఆరోగ్యం కూడా. నమస్కారం గుండమ్మ గారు. కూర్చో. పర్లేదులేండి, ఇదిగోండి మీరు చెప్పినట్టుగానే ట్యాక్స్ ఫైల్ చేశాను. కాకపోతే ఈసారి మనం ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలండి. ఎందుకు? ఎందుకంటారు ఏమిటండి, ఇన్నాళ్ళు మీ పెద్దమనవడకు పుట్టని 3 పిల్లల్ని, చిన్నమనవడకు పుట్టని 2 పిల్లల్ని ఆ ఖర్చులన్నీ కలిపి ట్యాక్స్ లో చూపించాను. ఇకపోతే అవి ఇవి తీసేయంగా మిగతా డబ్బులు మనం ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. ఓ పని చేయరా, ఈసారి ఇద్దరికి 5 పిల్లలు అని చెప్పరా. 5 పిల్లలా? ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు? వాళ్ళు పిల్లగాళ్ళనుకున్నారా, కుక్క పిల్లలనుకున్నారా? ప్రతి 3 నెలలకి కంటానికి మనుషులు, 9 నెలలు పడుతుంది. ఏంట్రా భయపెడుతున్నావా? ఎవరైనా దావూద్ ఇబ్రహీంకి భయపెట్టగలిగారా? వాడు పాకిస్తాన్ లో కూర్చొని దొరకట్లేదు, ఈయన ఇక్కడ కూర్చొని ట్యాక్స్ వాళ్ళకి దొరకట్లేదు. ఏంటి నా గురించి ఏమన్నా తిట్టుకుంటున్నావా? లేదమ్మా, ఎంత మాట అన్నారమ్మా, అయినా నేను మిమ్మల్ని తిట్టగలనా చెప్పండి. అయినా నేను మీకంటే చిన్నవాణ్ణి, ముందా కాగితాలు తీసి జాగ్రత్తగా పెట్టండి. అలాగే పెడతా.
పొన్నమ్మగారు చిన్న విన్నపం. అదే నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఆ భీమవరం ఫ్లాట్ రేటు గురించి కొద్దిగా మిమ్మల్ని ఆలోచించమన్నాను. ఆలోచించారా? ఆ ల్యాండ్ రేటు 3 కోట్లు. 3 కోట్ల అంటే కొద్దిగా రేట్ ఎక్కువైనట్టుంది. ఇంకొకసారి ఆలోచించకూడదు? ఎక్కువైందా? ఇంకొకసారి. సరే, కావాలంటే 5 కోట్లు. ఏంటండి, ఇందాక 3 కోట్లు అన్నారు, వెంటనే ప్లేటు ప్రయాణం చేసి మళ్ళీ 5 కోట్లు అంటున్నారు. వయసు పైన పడుతుంది కదా, కొంచెం మతి మరపు వచ్చిందిలే. ఇది ఎట్టగా కుదిరేటట్లేదు. ఒక పని చేద్దాం బామ్మగారు, ఎందుకంటే ఈ రేట్ ఎట్టగా కుదిరేటట్లేదు, పోనీ లీజుకి ఇచ్చే పద్ధతి ఏమైనా ఉందా? అల్లూరి సీతారామరాజుకే లీజుకి ఇవ్వలేదు, ఇక నీకిస్తానా? ఇంకా సరిపోయినట్టే. అల్లూరి సీతారామరాజు కాలం నుంచి ఉందా ఈ ముసల్దే?